ఎన్నికల శంఖారావు మోగింది అన్ని పార్టీలు రణరంగంలోకి దిగాయి అయితే బీఆర్ఎస్ ముందుగానే ప్రత్యర్థి అభ్యర్థుల వాళ్ళకి టైం ఇచ్చేసింది మళ్ళీ వెళ్ళండి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అభ్యర్థులందరికీ స్వయంగా బీఫార్మ్స్ ఇచ్చేశారు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకి సెంటర్ పాయింట్ హైదరాబాద్ అదే తెలంగాణ మొత్తానికి ఈశాన్యంలో ఉంది హుస్నాబాద్ అదే సెంటిమెంట్ కేసీఆర్ గారికి హుస్నాబాద్ నుంచే సెంటిమెంట్గా తన చిరకాల మిత్రుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వాళ్ళ అబ్బాయి దగ్గరకు వచ్చారు అక్కడి నుంచి ఎన్నికల సంఖ్య గుర్తించారు ఉద్యమం నుంచి కూడా అక్కడే స్టార్ట్ అయింది ఉద్యమం సక్సెస్ అయింది తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణ పౌరులు అదేవిధంగా మొదటిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈశాన్యంలో ఉన్న ఉస్మాబాద్కి వచ్చారు అక్కడే మళ్ళీ ఎన్నికల సంకారం మోగించారు సిఎం అయ్యారు మళ్ళీ రెండోసారి కూడా అక్కడికే వచ్చారు మళ్ళీ సీఎం అయ్యారు మళ్ళీ అదే సెంటిమెంట్ పునరావృతం చేస్తూ మళ్ళీ హుస్నాబాద్ నుంచే ప్రత్యర్థులకు పులి ఇప్పటి వరకు బయటకు వచ్చి గర్జిస్తుందని కేటీఆర్ అలా చెప్పారు అదే విధంగా కేసీఆర్ బయటకు వచ్చి హుస్నాబాద్ నుంచి సమర సంఘం పూరించారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటిసారికి రెండు సార్లు గెలిచినటువంటి హుస్నాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వర్తెల సతీష్ కుమార్ గారికి మళ్ళీ బీఫాం ఇచ్చి సెంటిమెంట్ గా మళ్ళీ అక్కడి నుంచే బహిరంగ సభలో తన వాడి వాడి వేడిగా అనిపించారు కేసీఆర్ గారు మరి ఈ నేపథ్యంలో మళ్ళీ హుస్నాబాద్లే మళ్ళీ ఎందుకు గెలవాలి సతీష్ కుమార్ గారు మళ్ళీ మూడోసారి మరి తెలంగాణ ప్రజలు నిజంగా అవసరం ఉందా ఎందుకు ప్రత్యర్థి పార్టీలను కాదని మళ్ళీ బీఆర్ఎస్ ఓటేయాలి ఇవన్నీ వార్త మనం చర్చిద్దాం నా పేరు వారణాసి యశోనాథ్ సతీష్ కుమార్ గారు అండి యశోనాథ్ చాలా సెంటిమెంట్ కేసీఆర్ గారికి ఈశాన్యంలో హుస్నాబాద్ అంటే మరి అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ మిగతా పార్టీల కంటే ముందుగానే చాలా సఫిషియంట్ టైం ఇచ్చేశారు మీకు బీ ఫామ్లు ఇచ్చేశారు రంగులో దిగారు కానీ ప్రత్యర్థి పార్టీలు మీరు ఏమంటున్నారంటే ఇటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి మూడోసారి హ్యాట్రిక్ అంత ఈజీ కాదు అసమ్మతి ఉన్నది కానీ మేమే గెలుస్తాం అని చెప్పేసి పాటలు విన్నారనుకుంటా ఆ పాటలో పడే అర్థం ఉన్నది మంచి చేసినాం మళ్ళీ గెలిపియండి అని చెప్పి మేము నమ్ముతున్నాం మంచి చేసినాం అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు మంచి చేసినాం అని చెప్పి తప్పకుండా మనం గెలిపిస్తారని చెప్పి ఒక నమ్మకంతో మేము ముందుకు సాగుతున్నాం ఎందుకంటే మీరు ఇప్పుడు మన అయితే ప్రాంతంలో అక్కనపేట ఇది కొత్త మండలం ఈ ప్రాంతంలో ఇదివరకు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కూడా పరిస్థితి ఏముండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏముందో ఒక్కసారి ఇక్కడ ప్రజలు నడుత తెలుస్తుంది ఇవాళ మీరు ఎక్కడికి పోయినా కానీ కోనసీమలో ఉన్నట్టు పచ్చడి పొలాలు బ్రహ్మాండంగా వరి పండ్లు కనబడుతున్నాయి ఇక్కడ ఒకప్పుడు రాళ్ళు రప్పలు తప్ప ఇక్కడ ఏం కనబడకపోయేది తాగుతానికి కూడా నీళ్ళు ఇబ్బంది ఉండే ఇక్కడ నేనే మొదటిసారి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించినప్పుడు లేదా పన్నెండు పదమూడు బోర్లు ఒక అక్కనపేట మండలంలో పడి వేయడం జరిగింది కానీ వాళ్ళ పక్కపడి చెరువులో చూస్తే నీళ్లు కనబడుతున్నాయి మీకు మిషన్ కాకతీయ ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది ప్రతి ఒక్క వర్షపు చుక్కం అలా మా చెరువులలో ఆపుకుంటున్నాం ఇవాళ దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి బ్రహ్మాండంగా ఈ విధంగా మనకు వ్యవసాయపరంగా మనకి ఇంత గొప్పగా మనకు రావడం జరుగుతున్నది ఇదే కాకుండా మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటున్నది మాకు తెలంగాణలో కూడా మీకు తెలుసు మేము ఎక్కువ బాయిల మీద బోర్ల మీద వ్యవసాయం చేసే వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినప్పుడు ఎంత వేసాయ భూమి ఉంటే అంత వ్యవసాయం నీళ్లు ఉన్నాయి కరెంటు ఉంది కాబట్టి ఎంత వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే అంత వ్యవసాయ భూమి వాళ్ళని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ పండిన పంట కూడా ప్రతి గ్రామ గ్రామాన మేము వరి కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని మేమే ఆ పంటను కొనుక్కొని ప్రభుత్వమే కొని వాళ్ళ డబ్బులు కూడా ఐదు రోజుల్లో కూడా డబ్బులు పడేటట్టు ఎంఎస్పి రేట్ ప్రకారంగా వచ్చేటట్టు కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మా వైపు ఉన్నారు ఇటు కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ కుంబారక్ కానివ్వండి రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ కూడా అదే ప్రత్యేకంగా రైతు బీమా చూసుకుంటే మాత్రం ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళ ఇంటికి మనం ముందుగరకు వెళ్ళి కేవలం మందులు మందలియడము లేకపోతే కావాల్సిన ఖర్చు మందం ఏదో సాయం చేయడము జరిగేది కానీ వాళ్ళ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పది రోజుల లోపల పడుతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అది కాకుండా ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి మహిళకు అరువులైన మహిళకు అంటే వైట్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా మూడు వేల రూపాయలు ఇవ్వ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము సన్న బియ్యము రేషన్ బియ్యం కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆరోగ్య లక్ష్మి అయితే ఉన్నదో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఐదు లక్షల రూపాయలే ఇస్తున్నారు ముందు ముందు దానికి పదహారు లక్షల రూపాయల దాంట్లో తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నది పదిహేను పదహారు లక్షల తీసుకెళ్లే అవకాశం ఉన్నది ఇటువంటి కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళేదానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు అదేవిధంగా పెన్షన్స్ ఏవైతే ఇప్పుడు రెండు వేల పదహారు ఇస్తున్నామో అది ముందు ముందు ఐదు ఐదు వేల పదహారు రూపాయల తమ్ముడు వెళ్ళే అవకాశం ఉంది ఇన్ని సవ టూ టెరమ్స్ పౌరు ఇచ్చారు ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయని ఇంకా ఎందుకు చెప్పుకొస్తున్నారు ఇవన్నీ అప్పుడే చేయొచ్చు కదా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు దీని గురించి ఉంటారు ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదా ఎందుకంటే వారు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది అటువంటి పేరు వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడాలి అసలు వాళ్ళ గురించే మాట్లాడాలి బీఆర్ఎస్కి బీజేపీకి అసలు ఎక్కడా పోలికలేదు అసలు ఇవాళ బీజేపీ వాళ్ళు చేయబట్టే ఇంకా రాష్ట్రంలో కూడా ఇంకా అభివృద్ధి అనేది కుంటుపడ్డది వాస్తవంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గౌరవ పెద్దలు మోడీ గారు ప్రధానమంత్రులకే ఉన్నారు రాష్ట్రానికి ఏదైతే మనకు డెవల్యూషన్ రావాలో డబ్బులు ఏవైతే మనకు రావానో జీఎస్టీ పరంగా కానీ ట్యాక్స్ పరంగా కానీ మనకు రావడో అది ఇవ్వకనే కదా ఇప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది అంతా కూడా డెవలప్మెంట్లో కూడా ఇదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మేము ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క రైతుకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మోడీ గారు ఏం చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్పిండ్రు మీరు ప్రతి ఒక్క బాయికి కానీ లేకపోతే మోటార్ కానీ లేకపోతే ప్రతి ఒక్క దానికి మీరు మోటార్లు ఫిక్స్ చేయండి బోర్లకు మోటర్ ఫిక్స్ చేయండి మేము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీకు అదనంగా ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రైతులకు మనం ఫ్రీ కరెంట్ ఇస్తాము మేము ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయము మేము ఎవరికి కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది పెట్టం ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పన్నాం మనము మళ్ళీ ఇప్పుడు కనుక మోటార్లు బోర్లు పెట్టేది ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది ఉంటే ఇది రైతులకు నష్టం చేసినాం మనం కాబట్టి ఇటువంటి పని చేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినా పొరలు లేదు ఇయకపోయినా పొరలు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రైతులు మనం కాపాడుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మీరే చెప్పాలి బీజేపీ గున్ను మాకు ఉందా లేదా అనే సంగతి ఇప్పుడు మీరే స్వస్థం చేయాలని కోరుతున్నాను గతంలో ఇట్లానే అన్నారు మీరు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి ఉచిత కరెంట్ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు కరెంటు కేసీఆర్ గారు మూడు గంటలు కరెంటు సరిపోతుంది కదా అని చెప్పన్నారు దాని నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద సో దాని నుంచి బీఆర్ఎస్ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది చాలా తీవ్రమైన తన అసంతృప్తితో పాటు కూడా చాలా వ్యతిరేకత కూడా వచ్చి ధర్నాలు కూడా చేశారు తెలంగాణ కావాలి అని చెప్పి కరీంనగర్లో మీటింగ్ పెట్టిన సమయంలో కూడా అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి తెలంగాణ మీటింగ్ ఏదో అక్కడ కరీంనగర్లో టీడీపీ మీటింగ్ పెడితే తుపాకీ పట్టుకొని బయలుదేరినోడు తెలంగాణ గురించి చేపడతాడు అండి అతని గురించి మాట్లాడాలని మీరు మాట్లాడుస్తున్నాం మళ్ళీ సరే మీరు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓవరాల్గా చూసుకుంటే మీరు టూ టర్మ్స్ మీరు చేసుకున్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అండి పూర్తిగా సంపూర్తిగా మీరు అన్ని పథకాల దగ్గర నుంచి సంక్షేమ పథకాల దగ్గర నుంచి అన్ని పరిష్కృతంగా ఉన్నటువంటి తీర్చగలిగారా చెప్తా అని చెప్తాను ఇబ్బంది లేకుండా చెప్తాను ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి యొక్క ఆశీర్వాదం గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఎర్రబెల్ దాయకర్ రావు గారు అదేవిధంగా మాకు మూడు జిల్లాలు వస్తాయి కాబట్టి మా గంగుల కమలాకర్ గారి మంత్రులతో నేతృత్వంలో కూడా అదేవిధంగా మాకు సత్యవర్తి రాథోడ్ ఎస్టీ మినిస్టర్ ఉంది వారి నేతృత్వంలో కూడా మేము ఏది కోరుకుంటే జరిగింది ఇక్కడ ప్రతి గ్రామంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి దర్దాపు అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయల పని జరిగింది ఐదు సంవత్సరాలుగా ఇదే కాకుండా మాకు రోడ్స్ మీరు ఇక్కడ మీరు హుస్నాబాద్లో యూసే ఉంటారు ఒక్క రోడ్కి బంప్ ఉంటే నెక్స్ట్ డే ఈ గారికి ఫోన్ పోతుంది ఈ రోడ్లో బంప్ ఉంది ఇమీడియట్ చేయండి అని చెప్పి అదేవిధంగా మాకు హైవేస్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు నీళ్ళ ఇబ్బంది లేదు కరెంట్ ఇబ్బంది లేదు పదహారు సబ్స్టేషన్స్ మాకు పవర్ ప్రాబ్లం ఉందంటే అలా సబ్స్టేషన్ కూడా రావడం జరిగింది గౌరవెల్లి ప్రాజెక్ట్ కూడా అక్కడ నిర్వాసితులు కూడా చాలా మందితో మాట్లాడి దాదాపు తొంభై ఐదు శాతం గౌరవెల్లి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక అపోజిషన్ల గురించి మాట్లాడకుంటే వాళ్ళు ఏవైతే వాళ్ళ నీళ్లు పోయలేకపోయిన ఉంది అట్లా నిర్వాసితులకు కూడా కాస్త అసంతృప్తి వాళ్ళు బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారు మీరు ఒకసారి రెడ్డి కాలనీకి వెళ్ళి చూడండి జిఆర్ఆర్ రెడ్డి కాలనీకి బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్న గౌరవెల్లి కన్నా ముందు ఉన్న కాలనీ కెప్టెన్ కాలనీ అని చెప్పి అంటారు అక్కడ కూడా చూడండి బ్రహ్మా అక్కడ చూస్తే ఆ ఇల్లు చూస్తే వాళ్ళకి లాభం లాభమైందా మీకే అర్థమవుతుంది కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది కేవలం ప్రెస్ వాళ్ళు వచ్చి లేకపోతే మీడియా వాళ్ళు వచ్చి ఆపోజిషన్ వచ్చి ఏదో గౌరవ అన్ని అన్నింటికాల నివాసులకు నష్టమైంది ఇక్కడో నష్టమైందని చెప్పి మాట్లాడితే ఈజీగా ఉంటుందని చెప్పి మాట్లాడదు తప్ప గుండె మీద కొంచెం చేసుకొని చెప్పమని చెప్పడం వాళ్ళకి నష్టమైందని చెప్పి ఛాలెంజ్ చేస్తాను నిర్వాసితులు ఏ నిర్వాసితులు అయితే ఇవాళ కరెంట్ అనేది బీజేపీ వాళ్ళకి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది టీడీపీ వాళ్ళకి వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తుంది వస్తలేదా ఒక బి ఒక బిఆర్ఎస్ లకే వస్తలేదు కదా అట్లే నిర్వాసితులకు ఏవైతే వాళ్ళకి రావాలో తప్పకుండా అవి కూడా అంతే వాళ్ళకు అందునే కూడా ఆల్రెడీ అందకుండా ఉంటే లేవు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన షాదీ ముబారక్ ఇచ్చినా లేకపోతే పెన్షన్స్ ఇచ్చినా పార్టీ పరంగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చేయలేదు అందరూ తెలంగాణ బిడ్డలే అని చెప్పి చూడడం జరిగింది కాబట్టి విధంగా మేము సాగుతున్నామని తెలియజేస్తాం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ ఈ మూడు అత్యంత కీలకమైనవి గజ్వేల్ డెవలప్మెంట్ అంటే స్వయంగా సీఎం కేసీఆర్ గారు ఉంది ఇక సిద్దిపేట అంటే హరీష్ రావు గారు సిరిసిల్ల అంటే కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబంతో అత్యంత సన్నిహితం ఉండి ఇంట్లో మనిషిగా చూసుకునేటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు సో హుస్నాబాద్ అనేది కూడా ఆయనకు ఒక సరే ఓకే దత్తపుత్రుడిగా అనుకోవాలి సో అంత అసోసియేషన్ ఉంటుంది అలా ఉంటుంది మరి ఆ స్థాయిలో డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు అని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు దీనికి మీరేమంటారు మీరు మోడల్ నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి జరిగినాయో అది కూడా అనే ఒక ఉద్దేశంతోనే వాటిని చేయడం జరిగింది అదే విధంగా మాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇది కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తాం ఓకే ఏంటి అంత బాండింగ్ ఏంటి ఎందుకు ఎంత కేసీఆర్ గారికి మీ కుటుంబంకి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటికీ కూడా మేము అందరం కూడా కలిసే మా నాన్నగారు కేసీఆర్ గారు కలిసే స్థాపించారు సో మేము అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం ఎన్నో విషయాలు దాంట్లో చెప్తానికి అన్ని విషయాలలో కూడా మా నాన్నగారితో మేము సహకరించుకుని ముందుకు పోతున్నాం కాబట్టి అదే బాండింగ్ తో మేము వెళ్తున్నాం కేసీఆర్ గారు మా ఇంట్లో ఒక మాకు పెద్ద నాన్న లేకపోతే లెక్క నాకు అనిపిస్తారు తప్ప వేరే ఉద్దేశమేం లేదండి మరి మంత్రి పదవి అడిగితే మీకు పెద్ద సమస్య ఏం కాదు ఎందుకని మీరు ఎక్కువ మంత్రి పదవి మీ నియోజకవర్గంలో మీ కార్యకర్తలు అడుగుతారా మా సార్ని అడగండి మేము చూడాలని ఉంది మా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చూడాలని ఉంది అది మీరు ఎందుకు మీరు అడగలేదా అది పెద్ద విషయం కూడా ఏం కాదు మీరు సిరిసిల్లాకు సిద్దిపేటకు అని చెప్పి వారు మంత్రి పదవులు ఉన్న కాబట్టి ఈ ప్రశ్న వేస్తుంది మీరు నేను మంత్రి పదవులు కూడా అంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళాలి అంతకని ఎక్కువ పని చేసుకోలేస్తాను నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మా ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క ఉంటే ఖచ్చితంగా ఏదంటే అది నాకు నేను ప్రజలకు సేవ చేస్తాను అనుకున్నా వాళ్ళని ఆశీర్వదిస్తే ఎంత మెజారిటీ ఇచ్చినా నాకు సంతోషమే తప్పకుండా సేవ చేస్తారు కానీ ఇప్పటికి కూడా మిగతా ప్రత్యర్థి పార్టీలు అంతే లేకుండా మీరు చేస్తారు ఉస్మాబాద్లో లో అయితే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను సతీష్ కుమార్ గారికి చాలా మంచితనం ఎక్కువ ఆ మంచితనం కూడా బాగా అతి మంచితనం మంచి చేసిన వాళ్ళు ఎంత బాగా చూస్తుంటారు ఆయన నియోజకవర్గంలో చెడు చేసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక పల్లెత్తు మాట కూడా అంటారు కానీ రాజకీయాల్లో మరి అంత మంచితనం ఉండాలంటారా అంటే మీరు రాజకీయ కోణంలో కనుక విచారించేది అంటే రాజకీయ కోణంలో వాళ్ళ నియమనాలే మూర్ఖులను పట్టుకొని మాట్లాడుకన్నా మాట్లాడకపోవడం మంచిదని చెప్పి చెప్పలేకూరుకుంటే మంచిదని చెప్పి ఆ ఉద్దేశంతో చాలెండుకుంటారు అంతకన్నా ఇంకోటి ఏంటో ఆ ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా చాలా గొప్పగా ఫీడ్బ్యాక్ వస్తుందండి కాకపోతే రెండు మూడు మాకు ఆ పెన్షన్ రాలే అని చెప్పి మాకు ఇల్లు రాలే నాచురల్ గా అది ఎక్కడైనా ఉంటది మనకు అటువంటి కొన్ని ఇష్యూస్ తప్ప అదర్వైజ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళకి ఎక్కడ పోయినా కానీ చాలా ఘనస్వాగతం బలుతున్నారు ప్రత్యేకంగా మహిళలు అయితే చాలా ఘనస్వాతం బలుకుతున్నారు మాకు కావాల్సినవన్నీ కూడా వస్తున్నాయి సార్ మాకు అని చెప్పి అడుతున్నారు మీ నాన్నగారు లక్ష్మికాత్ర గారు ఆశీస్సులు తీసుకున్నారు వారే ఉన్నారు డిక్లేర్ చేయగానే ఫస్ట్ తీసుకున్నదే దాన్నగారు ఆశిస్తున్నారు వారి ఆశీస్సు లేని ఒక అడుగు కూడా ముందు కేస్ట్రా కాదు నాన్నగారు రాజకీయ వారసత్వం పుణిపించుకున్నారు మీరు కూడా ప్రధానంగా ఏంటి నాన్నగారు నచ్చిన క్వాలిటీ ఏంటి ఆ డిసిప్లిన్ డిసిప్లిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఏమన్నా రాజకీయంగా డిసిప్లిన్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఈయన గొప్పోడు చిన్నోడు డబ్బులు డబ్బులు ఒక వ్యక్తిని వ్యక్తులెక్క చూడాలి అది ఫస్ట్ పాయింట్ మీద నేర్చుకున్నది తర్వాత మనం మన నుంచి ఏది కూడా ఏది కూడా నెగిటివ్ ఎవరు కూడా చేయదు మనం ఏదైనా పాజిటివ్ ఉంటే ఏదైనా అవకాశం ఉంటే పని చేద్దాం లేకపోతే నమస్కారం అని చెప్పి ఈ రెండు పాయింట్స్ నేర్చుకున్నాను సార్ అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్పకుండా అదే మీ సక్సెస్ బోన్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నియోజకవర్గంలో కూడా చూసుకుంటే సే కులాలకి మతాలకి అతీతంగా ప్రేమించే వ్యక్తి కేసీఆర్ అంటే రోల్ మోడల్గా మీ ఫ్యామిలీగా చూపిస్తారు మీరే ఉంటారు మేమైతే అట్లే ఉంటామండి మాకు అసలు పలానా ఓడొచ్చి నేను పలానా మనిషిందని చెప్తున్నాను కూడా నేను అతను కూడా అడగదు అసలు మేము అట్లా అట్లా చూసుకుంటాం అందరూ కూడా నా మనుషులెక్క చూసుకుంటాం కాబట్టి అటువంటి డిఫరెన్స్ మాకు ఏం ఏర్పడదు వాళ్ళు కూడా అట్లే మా ఇంట్లో ఎవరున్నా కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ నాతో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము పనాల అని చెప్తే అట్లా అంటాం కాబట్టి నువ్వు ఎవరు అని మాత్రం అడిగే ప్రసక్తే లేదు ఒక మనిషిని మనిషి లెక్క చూడాలని చెప్పి చెప్తాం మీరు హుస్నాబాద్ ప్రజలకు మెరుపు ఈ ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు న్యూస్ త్రీ సిక్స్టీ ఛానల్ ద్వారా న్యూస్ త్రీ సిక్స్టీ ఛానల్ వారు మరి మేము ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు అక్కన్నపేట మండలంలో కూడా నన్ను ఇంటర్వ్యూ అని చెప్పి అడగడం జరిగింది ఇంతకుముందు మీరు చూసింది ఇవన్నీ కూడా నేను కోరేది ఒకటే యావత్ తెలంగాణ రాష్ట్రంకి అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు కోరేది ఒకటే మీరు గత రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఏముండే రెండు వేల పద్నాలుగు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిస్థితులు మారినాయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు ఎక్కడెక్కడికి తీసుకురావాలనో అక్కడక్కడికి బీడు భూములకు నీళ్లు తీసుకొస్తామని చెప్పి మన అయితే పాట పాడేదో ఇవాళ బీడు భూములకు నీళ్లు వస్తున్నాయి మనకు కరెంటు లేదు అని చెప్పి అందరూ చెప్పినప్పుడు కూడా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది అదేవిధంగా ఆసరా పెన్షన్స్ వస్తున్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తున్నది రైతు రుణమాఫీ కూడా రెండుసార్లు పోయినసార్లు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు చేసిండ్రు పద్దెనిమిది ఇరవై మూడు వరకు కూడా చేసిండ్రు మరి అన్ని రకాల ఆలోచించే ముఖ్యమంత్రి అన్ని కులాల గురించి మతాల గురించి అన్నిటి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చాలా గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తప్పకుండా అందరం కూడా కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మూడోసారి కూడా ముఖ్యమంత్రి చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పడిన అగ్రగామిగా ఉంటుంది చెప్పి మేము అందరికి కోరుతున్నాను జై తెలంగాణ కారు మన ఓటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ కుమార్ గారు సో కెన్ ఆఫ్ యూ మీ వాల్యుబుల్ సమ్ కేటాయించడానికి సో అది సతీష్ కుమార్ గారు చెప్తుంది ఎంత సాఫ్ట్ అయినా సరే రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వ్యూహాలు నడిపించడంలోనూ చేయించడంలోనూ వాళ్ళ తండ్రి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క క్రమశిక్షణను తీసుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటూ మళ్ళీ ఇదే హుస్నాబాద్ని సెంటిమెంట్ కేంద్రంగా మూడోసారికి హ్యాట్రిక్ నేను కొడతాను అదేవిధంగా కేసీఆర్ గారు కూడా పవర్లకు వస్తారు వచ్చి తీరుతారు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు సతీష్ కుమార్ గారు న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచన మారుస్తుంది థ్యాంక్ యూ